మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదము. ఈ 9 పాదాలు కలిసిన వీరిది ధనుర్రాశి. అలాగే ఏ యో బా బి భూ ధ భ ఢ బే ఈ 9 అక్షరాలు వారి పేరులో మొదటి అక్షరం గల వారందరికీ కూడా ఈ ధనుర్రాశి ఫలితాలు వర్తిస్తాయి. ఇందులో ధనుర్రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, అలాగే రాజపూజ్యం 6, అవమానం 1. ఇందులో ముఖ్యంగా మూలా నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆరంభం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ సంవత్సరం మధ్యలోనూ చివరిలోనూ కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ సంవత్సరం మధ్యలోనూ సంవత్సరం చివరిలోనూ కొంత సామాన్య ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంవత్సర ఆరంభంలోనూ సంవత్సరం చివరిలోనూ సామాన్య ఫలితాలు కలిగి సంవత్సరం మధ్యలో కొంత మానసికమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ఇందులో విశేషంగా ఈ ధనుస్సు రాశి వారికి బృహస్పతి ఈ సంవత్సరం నవంబర్ 4వ తేదీ వరకు కూడా ద్వాదశ స్థానం 12వ స్థానంలో ఉండడం వలన, ఆ తర్వాత జన్మస్థానం అంటే ధనుస్సు రాశిలోనే సంచరించడం వలన వీరికి కొంత ప్రతికూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక వీరికి 7:30 ఏలినాటి శని వలన ఈ శని సంవత్సరం అంతా కూడా ప్రతికూల ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంది. రాహువు సంవత్సరం అంతా కూడా ఈ 7వ స్థానంలో సంచరించడం వలన, కేతువు జన్మస్థానంలో అంటే ధనుసు రాశిలోన సంచరించడం వలన ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఇందులో వీరికి ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా వీరికి ఇతర కుజాది కొన్ని గ్రహముల వలన అప్పుడప్పుడు కొంత శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. అందులో ముఖ్యంగా వీరి శుభకార్యముల మూలకంగా ధన వ్యయం కలుగుతుంది. పరోపకారం యందు ఆసక్తి, నూతన వస్తు సేకరణలో ఆసక్తి, కొంత ధనలాభము, ప్రముఖులతో కలయిక, బంధుమిత్ర సమాగమము, మిత్రలాభము, పెద్దలపై గౌరవము మొదలైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే వీరికి క్రయ విక్రయముల మూలకంగా నష్టము, అపవాదులు, వృత్తి యందు చిక్కులు, అకారణ కలహము, సోదరులతోనూ మిత్రులతోనూ విరోధము, కరపాదాములకు బాధలు, కృషి వలన స్వల్ప ఫలము, బుద్ధి చాంచల్యము, పని ఒత్తిడి, శత్రుబాధలు, సహచరులపై ద్వేషము, మనోవిచారము, జ్వరము, శరీరానికి గాయాలు మొదలైనటువంటి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. అందువల్ల ఈ ధనుర్రాశి వారు గురు, శని, రాహు, కేతువులకు జపాలు, శాంతులు ఆచరించి సుబ్రహ్మణ్య స్వామి శివ ఆరాధన చేసినట్టయితే వీరికి శుభ ఫలితాలు కలిగి మానసిక ప్రశాంతత కలిగే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారు ముఖ్యంగా శివ ప్రార్థన అన్నారు. కైలాసే కమనీయ రత్న ఖజితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతనం కాత్యాయనీ సేవితం గంగోత్తుంగ తరంగ రంజిత జట భారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమహం మృత్యుంజయం భావయే. ఇలా శివుణ్ణి ప్రార్థన చేయండి, శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి, గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా, గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఇలా గురుగ్రహం అలాగే దక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. శుభం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా, సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ప్రార్థన చేయని చెప్తున్నారు. శుభం.